నక్రేకల్ ఎమ్మెల్యే సభాధ్యక్షులు గరునీలు చిరుమర్తి లింగయ్య గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు జడ్పీ చైర్మన్ శ్రీ బండ నరేందర్ రెడ్డి గారు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు గుత్తా అమిత్ రెడ్డి గారు ఎక్స్ఎమ్ఎల్సి పూల రవీందర్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చేవూరు రవీందర్ గారు ప్రసన్న గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించిన పార్టీ నాయకులు ఇంత పెద్ద సంఖ్యలో నకరేగల్ సభకు ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం ఈ జిల్లా ఈ జిల్లా వట్టికోట ఆలువారు స్వామి పుట్టిన జిల్లా ఇది నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ బాగా చైతన్యం ఉండే ప్రాంతం అనేది నా విశ్వాసం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావానో అంత పరిణతి ఈరోజు కూడా ఇంకా రాలేదు మీ అందరిని నేను కోరేది ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు ఎలక్షన్ వస్తే ఆలోచనతోని వివేచనతోని ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ సొంత ఓటు ఆ ఓటు చాలా ముఖ్యమైంది ఆ ఓటు ఐదు సంవత్సరాల మీ యొక్క నగరేకల్ నియోజకవర్గం యొక్క మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని నేను మనవి చేస్తా ఉన్నా మీరు సైలెన్స్గా వింటే మంచిది ఇక్కడ నోళ్ళు గడుబడి చేయద్దు ప్రజాస్వామ్య పరిణతి సీటీలు బంద్ బాబు సీటీ కొట్టద్దు సీటు కొట్టద్దంటే కొట్టమని కాదు కదా ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది వట్టిగా ఈ చెబుతో ఈ చెబుతాను వదిలిపెట్టడం కాదు ఆలోచన చేయాలి ఎలక్షన్ వస్తే ఏమవుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతాడు ఇలా బీఆర్ఎస్ నుంచి లింగయ్య గారు నిలుచున్నారు కాంగ్రెస్ నుంచి ఒక ఆయన ఉంటాడు బీజేపీ నుంచి కూడా ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఎవరో ఉండవచ్చు వీళ్ళు గెలుస్తారు ముప్పై నాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు నాడు లెక్క పెడతారు ఆడికి కథ అయిపోయిందని మీరు అనుకుంటారు కానీ కథ అయిపోదు కథ మొదలవుతుంది ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ ప్రభుత్వం మంచిదైతే మనకు మంచి జరుగుతుంది ఆ ప్రభుత్వం బాగలేకపోతే ఐదేళ్ళు మళ్ళీ గొడవ ఏడవాలి ఏం చేయలేము ఎవరు కూడా ఏం చేయలేరు అందుకే ఓట్లు వేసేటప్పుడు ఎవరో చెప్పిండానో మా సుట్టపోటు చెప్పిండానో ఇంకో రకంగానో ఓట్లు వేయవద్దు నేను చెప్పే నాలుగు మాటలు మీరు మంచిగా వినండి మీ గ్రామాలకు పోయిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టండి ఎన్నికలకు ఇంకా తొమ్మిది పది రోజులు టైం ఉంది చర్చ పెట్టి నిజానిజాలు తేలిస్తే మంచిది అని నేను మీ అందరినీ మళ్ళా కోరుతా ఉన్నా ఇక్కడ అభ్యర్థి నిలబడిన లింగయ్య గారు కాంగ్రెస్కి ఒక వీళ్ళ చరిత్ర చూడాలి మీరు తప్పకుండా వీళ్ళు ఎటువంటి వాళ్ళు అభ్యర్థి ఎటువంటి వాడు ఎందుకు చప్పట్లు కొడుతున్నాయో వాటిగానే వినాలే కదా అభ్యర్థుల యొక్క గుణము గణం తప్పకుండా చూడవలసిందే దానికంటే ముఖ్యమైనటువంటిది ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలన్నాయి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి ఆ పార్టీ దృక్పథం ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది వాళ్ళకు అవకాశం వస్తే ఏం చేస్తారు ఎవరి కోసం పనిచేస్తారు వాళ్ళ విధానం ఏంది పేదల గురించి రైతాంగం గురించి వాళ్ళ ఆలోచన సరళ ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకోసం దయచేసి ఈ గుంపు అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయండి ప్లీజ్ పది మంది మొత్తం సభ జడగొట్ట కదా సైలెంట్గా ఉండండి పది నిమిషాలు మొత్తం పిచ్చావేశం రాదు కదా సైలెంట్ ఉండండి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర నేను చెప్పినా బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందరనే ఉన్నది బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టింది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది జైళ్ల పాలై మిత్రుడు చెరుకు సుధాకర్ గారు ఇక్కడనే స్టేజ్ మీద ఉన్నాడు ఇట్లాంటి ఎంతోమంది పాలై శిక్షలు అనుభవించి అనవసరంగా కో పోరాడినాం యాభై సంవత్సరాలు అసలు ఇంకో మాట మేము చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడెవడు కాంగ్రెస్ పార్టీ కదా జబర్దస్త్గా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపినోడెవడు ఇదే కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపేసినారు